हैदराबाद एलबी नगर नियोजकवर्ग परिधिलोनी लिंगोजीगूड डिविजन जनप्रिय अपार्टमेंट्लो वरद नीरु चेरडंतो तीव्र इब्बंदुलु पड़ुतुन्नारु कालनीवासुलु। वर्षालु तग्गि रेंडु रोजुलु अवुतुन्ना इंका वरद नुंडि बुरद नुंडि तिप्पलु तप्पडं लेदनि इप्पटिवरकु अधिकारुलु स्थानिक प्रजा प्रतिनिधुलु सहायक चर्यलु चेपट्टकपोवडंतो కనీసం చంటి పిల్లలకు పాలు తినడానికి తిండి మంచినీరు కూడా అందించడం లేదని స్థానికులు మండిపడ్డారు। వరద నీటిలో ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు। ఇంట్లో ఉండే వస్తువులు వ్యాపారస్తులకు సంబంధించిన దుకాణ సముదాయంలోని అన్ని వస్తువులు వరద దాటికి కొట్టుకుపోయాయని తమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు। ఏ అధికారి వచ్చి కనీసం ఏం పట్టించుకోండి, మీరు తిన్నారా ఉన్నారా, పాల ప్యాకెట్ కానీ వాటర్ కానీ మీరు ఉన్నారా తిన్నారా అని కూడా ఎవరు ఏం సహాయం చేయట్లేదు మాకు। ఇంతవరకు మా జనప్రియ లోపలికి వచ్చి ఒక్కరిని కూడా బలకరియలేదు, ఏ అధికారి కూడా లోపలికి రాలేదు। ఎలక్షన్లప్పుడు మాత్రం ఇల్లు తిరుగుతారు వస్తారు చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్కరిని కూడా బలకరియలేదు। నేను వద్దులేండి పేర్లు చెప్పాడు, కానీ వాళ్ళు మాత్రం వస్తున్నారు చూస్తున్నారు, ఇప్పుడు లోపల మాత్రం ఎవ్వరూ వస్తలేరు। నిన్న 7 మంది చచ్చిపోతుండే, మాకు మేము ఫోన్లు చేసినా కానీ ఎవరు రాలేదు। కనీసం వాటర్ పంపేయమంటే వాటర్ పంపిస్తలేరు, ఫుడ్ పంపేయమంటే ఫుడ్ పంపిస్తలేరు। మాకు మేమే సహాయం చేసుకుంటున్నా కానీ ఏ అధికారి ఇంతవరకు లోపలికి వచ్చి చూడలేదు। మా షాపులన్నీ మునిగిపోయినాయి, మా షాపులలో కూడా కొన్ని లక్షల నష్టం, లోపలికి వస్తలేరు చూస్తలేరు, ఏమైందని అడుగుతలేరు అసలు వాళ్ళు, ఏం జరుగుతుంది ఏమవుతుందని కూడా అడుగుతలేరు మమ్మల్ని। ఓట్లప్పుడు మాత్రం వచ్చి ఓ రోజులు రోజులు వచ్చి ఇల్లు తిరుగుతారు, అప్పుడు ఫ్లోర్ ఫ్లోర్ తిరుగుతారు, ఇప్పుడు మాత్రం పట్టించుకునే ఆదులేదు। కనీసం ఇళ్ళకి నీళ్ళు వచ్చిన వంటలో అయినా కనీసం ఫుడ్ కానీ టిఫిన్ కానీ టీ కానీ అట్లాంటి కనీసం వాటర్ కూడా సప్లై చేస్తలేదు ఇప్పటి వరకు, ఇప్పటి వరకు రాలేదు ఎవరు, కనీసం ఒక వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చిపోతామని కూడా రాలేదు ఇప్పటి వరకు మాత్రం। లింగోజీగూడ సమన్వయంలో ఉంటున్నాను నేను, మాకు ఇక్కడ వచ్చేసి వర్షం పడి 5 డేస్ ఇచ్చినా కూడా ఒక్క అధికారి వచ్చి చూసిన లేదు, వాటర్ ఫ్లో తగ్గినా కూడా మాకున్న బురదకి చూడండి రోడ్ కన్స్ట్రక్షన్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి, ఇప్పటివరకు పూర్తి చేయలేదు। దాంట్లో మనుషులు పడుతున్నారు, బండ్లు పడుతున్నాయి, కొట్టుకోపోతున్నారు మనుషులు, ఆ మనుషులు బతుకున్నారా అసలు చిక్కుతున్నారు కూడా తెలుస్తలేదు మాకు, మాకు అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు। మీరన్నా బంగారు తెలంగాణ ఎగరపోయింది, బంగారు తెలంగాణ ఏదైనా బంగారు తెలంగాణ ఏదైనా మీరు చేసేది చూడండి, మాకు కట్టిన కంపౌండ్ వల్ల ఉండే డ్రైన్ మొత్తం మాకే సర్దు చేసినారు, కంపౌండ్ వల్ల మొత్తం కులగొట్టేసినారు, మీకు కొత్తగా కట్టిస్తామండి మీకు ఆర్డర్ రాకుండా అని మీరు కట్టించింది లేదు, మీరు అధికారులు వస్తున్నారు చేస్తున్నారా, ఒక్క అధికారి వచ్చి చూసింది లేదు మమ్మల్ని। ఓట్ల అప్పుడు మాత్రం ప్రతి అధికారి వచ్చి ఇంటిని తోడు కొట్టి మరీ అడుగుతారు, మాకు ఒకటి వేయండి మాట కొడేయండి, కానీ ఒక్క అధికారి కూడా ఇప్పుడు వచ్చినారా, మాకు మాకు తిండి తింటున్నామా, నీళ్ళు తాగుతున్నామా, మాకు ఫుడ్ ఉందా ఏముందా ఒక్క పట్టించుకోవడం వాళ్ళు లేరు, అసలు మా జనప్రియ ఎందుకు అట్లా వదిలేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవడం లేదండి। కనీసం ఒక మనిషి ఒక గేట్ దాకా కూడా రావట్లేదు, అంటే మేము ఇక్కడ 385 ఫ్యామిలీలు ఉన్నాయి, ఆ ఫ్యామిలీ మనుషులు కదా, మేమంటే మనుషులు కదమా, ఎట్లా చేస్తున్నారు అసలు మీరు చెప్పండి। ఇక్కడ వచ్చి నీళ్ళ ప్యాకెట్లు కాదు పాల ప్యాకెట్లు కాదు ఏమి ఇవ్వలేదు, గత 3 రోజులుగా మేము నీళ్లు లేవు పాలు లేవు, ఆడవాళ్ళు నీళ్లు లేవు పాలు లేవు, ఈ రోగాలలో మేము ఎక్కడ పోయి చావాలండి, మేము మిమ్మల్ని ఎంచుకునేది అందుకేనా, ఒక భార్య మొగుడిని చూసుకునేది ఇల్లు కాపాడడానికి, ఒక ప్రజలు చూసుకునేది మినిస్టర్ని దేనికోసం, వాళ్ళని కాపాడడానికి, వాడు ఏసీ కార్లలో తిరిగి ఎస్యూవీలో తిరిగి టైం పాస్ చేసుకోవడానికి కాదు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చినాడా రాలేదు, చెప్పు స్థానిక ఎమ్మెల్యే ఎవరు వచ్చారు ఇక్కడ, స్థానిక ఎవరున్నారు, ప్రజలే స్థానికులు, మీరు ఎలక్షన్ టైంలో వస్తారు ఏదో వచ్చి పోతారు, టైం వచ్చినప్పుడు ఎవరు రారు, ఎందుకు దేనికోసం అండి ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ 1000 కోట్లు ఖర్చు పెట్టినామంటారు, ఎవరి కోసం కట్టినారు ఇక్కడ, ఎవరి కోసం పెట్టారు ఇక్కడ 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు కరప్షన్ చేయడానికి, వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి, టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మనుషుల్ని మభ్య పెట్టడానికి, ఇది చాలా మోసము నేరము నేను చెప్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైము మీరు రారు, చెరువులలో పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినారు, కలెక్టర్ 1,00,000 కోట్లు వాళ్ళు చేసుకుంటున్నారు కరప్షన్ కోసమని పర్మిషన్ రద్దు చేసి ఇప్పుడు దాని ఏమంటారు అది ధరణి వెబ్సైట్ కదా, ఇప్పుడు మేము ఒక కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం, ఆపత్త విభక్తులు ఎవరున్నారు, ఆపత్త విభక్తులు అని ఒక వెబ్సైట్ ఆన్ చేస్తున్నాం మేము, మినిస్టర్లు కాదు ఎవరు, కోసం వస్తే వాళ్ళకి బురద నీళ్ళు చల్లుతాము చొప్పు తీసుకొని కొడతాం, అర్థమైందా, ఓట్ల కోసం ఎవరు వచ్చినా బురద నీళ్ళు చొప్పు తీసుకొని కొడతాం, వాడిని లెక్క చూపెట్టమండి 1,000 కోట్ల లెక్కలు చూపెట్టమండి, ఇంత ఘోరమా, తిండి నాకు తినలేదు, నిన్న కాదు రేపు కాదు, రవీందర్ రెడ్డి ఎప్పుడైతే కట్టాడో అప్పటి నుంచి నా దగ్గర లేఅవుట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ సిండికేట్ హిమాయత్ నగర్ లో రవీందర్ రెడ్డి దీంతో బతికి పట్టగట్టినాడు, ఈరోజు వాళ్ళు అన్ని వెంచర్లు, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు ప్రపంచంలో జిఎంసీ అధికారి కానీ ఎవరు రాలేదు, మా చెత్త మేము ఎరుకుంటున్నాం, మా బురద నీళ్ళు మేము చల్లుకుంటున్నాము, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మా బురద నీళ్ళు మేము చల్లుకుంటున్నాం,
మా పిల్లం పిల్లలకి బురద నీళ్ళు తాగిపిస్తున్నాము. వైరస్లో చచ్చిపోతాం మేము, మీ వల్ల మేము చచ్చిపోతాం. ఎన్ని రోజులు బతకాలి ఇట్లా? కుక్క సావు ఎన్ని రోజులు? ఒక్కరోజు రెండు రోజులు కాదు, చచ్చేంత వరకు కదా బతుకు. ఒక్కరోజు కాదు, ఒక్క సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు కాదు, అయిపోతుందా? చెప్పండి, ఈ వైరస్లో, ఈ స్టేటస్లో, ఈ సిచ్యువేషన్, ప్రపంచంలో ఏ లీడర్ ట్రంప్ లాంటి వాడు తట్టుకోలేడు. మేమెట్లా తట్టుకోవాలి?